ఇటీవలి కాలంలో పురాతన విగ్రహాలు, హిందువుల దేవతామూర్తుల ప్రతిమలు, శివలింగాలు ఎక్కువగా బయటపడుతున్నాయి. నదుల్లోనూ, తవ్వకాల్లో లభ్యమవుతున్నాయి. కొన్ని విగ్రహాలు చాలా ఆశ్చర్యానికి గురిచేశాయి కూడా. తాజాగా సముద్రంలో ఓ శివలింగం బయటపడింది. మిలమిలా మెరుస్తున్న శివలింగం గుజరాత్లోని భరూచ్ సమీపంలోని సముద్రంలో మత్స్యకారుల వలకు ఈ శివలింగం చిక్కింది. తహసీల్లోని కవి గ్రామానికి చెందిన 10 మంది మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లారు. వేటలో భాగంగా వల విసిరారు. వల లాగేటప్పుడు బరువుగా ఉండడంతో ఏదో భారీ చేప పడిందని భావించారు. కానీ బయటకు తీసి చూస్తే వాళ్లకి శివలింగం కనిపించింది. దాన్ని ఒడ్డుకు తెచ్చి పరిశీలించారు. సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన కేపీహెచ్బిలో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారి ఘన ప్రారంభం. ప్రజలు శివలింగానికి స్వచ్ఛమైన నీటితో అభిషేకం చేయగా అందులో నాగుపాము, శంఖం ఆకారాలు కనిపించాయి. విశిష్టమైన శివలింగాన్ని చూసిన శివభక్తులు హరహర మహాదేవ అంటూ నినాదాలు అందుకున్నారు. ఈ శివలింగం క్రిస్టల్ స్టోన్తో నిర్మితమైందని చెప్తున్నారు. సముద్రంలో శివలింగం దొరికిందన్న విషయం అందరికీ తెలియడంతో సమీప ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. శివలింగానికి దండాలు పెట్టి పూజలు చేశారు. నాగుపాము గుర్తులు ఉండడంతో మహిమ గల శివలింగంగా భావిస్తున్నారు. ఇది సుమారు 100 కేజీల బరువు ఉంటుందని చెప్తున్నారు. శివలింగం ఎక్కడి నుంచి వచ్చింది అన్న విషయం ఇంకా తెలియరాలేదు. ఇటీవల సముద్రంలో సంభవించిన ఆటుపోట్ల కారణంగా ఈ శివలింగం నీటి ఉపరితలంపైకి వచ్చి ఉండవచ్చని తెలుస్తోంది. దీనిపై అధికారులు విచారణ చేపట్టారు. ఈ శివలింగం ఎక్కడిది అనే అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు. దీన్ని నిర్మించిన రాయి ఎక్కడ దొరుకుతుందన్న అంశంపై నిపుణులతో చర్చిస్తున్నారు. ఇది పౌరాణిక శివలింగం కావచ్చని అంచనాకొచ్చారు. సాధారణంగా హిందువులకు పురాతన దేవతామూర్తుల విగ్రహాలంటే చాలా మక్కువ. అలాంటి విగ్రహాలు ఎక్కడ కనిపించినా ప్రత్యేక పూజలు చేస్తారు, దేవాలయాలు నిర్మిస్తారు. ఇలాంటి ఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. తాజాగా బయటపడిన శివలింగాన్ని కూడా స్థానిక గ్రామంలో ఏర్పాటు చేసి పూజలు చేసే విధంగా చర్యలు జరుగుతున్నాయి.